హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ యుఎస్ఏ వ్లాగ్స్. ఈ వ్లాగ్ లో ఫ్రెండ్స్ తో న్యూజెర్సీలో ఉన్న అట్లాంటిక్ సిటీ రోడ్ ట్రిప్ మీకు చూపించడానికి మీ ముందు వచ్చేసాం. కార్ కొన్న తర్వాత ఇది మా ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అండ్ లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసి వెళ్ళాం. ఇది మా అపార్ట్మెంట్ క్లబ్ హౌస్ లో ముందు రోజు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాము అండ్ ఆన్లైన్ బుకింగ్స్ అన్ని కూడా ఫినిష్ చేసేసుకున్నాము. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరి సజెషన్స్ కూడా అందులోనే డిస్కస్ చేసేసుకుంటున్నాము ఈజీ అవ్వాలని. ఇది ట్రిప్ కి వెళ్తున్న రోజు ఎర్లీ మార్నింగ్, అందరం కలిసి 1 or 2 డిషెస్ కుక్ చేసుకుందాం అని అనుకున్నాము బ్రేక్ఫాస్ట్ కి అండ్ జర్నీలో కూడా. మేము పూరి ఇంకా టమాటో చట్నీ అనుకున్నాం, బట్ పల్లి చట్నీ కూడా యాడ్ అయిపోయింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇడ్లీ తెస్తున్నారు కాబట్టి. స్నాక్స్ కోసం కోకోనట్ వాటర్, బనానాస్, డ్రై ఫ్రూట్స్, మిక్చర్, చిప్స్ ఇట్లాంటివి సేఫ్ సైడ్ కోసం పెట్టుకున్నాము. అండ్ కార్ కి సంబంధించిన ఐటమ్స్, కార్ టిష్యూస్, హ్యాండ్ శానిటైజర్, ఎయిర్ ఫ్రెషనర్, వైప్స్, వామిట్ స్టాప్ చేయడానికి చూయబుల్స్, ఇవన్నీ కార్ లో సెట్ చేశాం. అండ్ ఫుడ్ తినడానికి యూజ్ అండ్ త్రో ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్, ఎక్స్ట్రా కవర్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. ఫైనల్ గా టమాటో చట్నీ కూడా అయిపోయింది, సో బాక్స్ లో షిఫ్ట్ చేసేసుకుని అది కూడా ప్యాక్ చేసేసినాము. అండ్ మా ఫ్రెండ్స్ పల్లి చట్నీ అడిగారు కాబట్టి మా స్టైల్ లో పల్లి చట్నీ కూడా రెడీ. ఇది కొంచెం ఎక్కువ చేసుకున్నాం, పూరీకి కూడా వస్తుంది అనేసి. లాస్ట్ ఐటమ్ పూరీ చేద్దాం అనుకున్నాము, అప్పటి వరకు పిండి బాగా నానాలి కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం కాబట్టి కొంచెం హాట్ గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. సో 6 మెంబర్స్ కి కాబట్టి ఒక 30+ పూరీస్ అయితే చేసుకున్నాము. సో ఈ ట్రిప్ కి ప్లాన్ చేసేటప్పుడు ఇంకా వీడియోస్ పైన కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట, దానివల్ల కొద్దిగా నేను లేట్ అయిపోయాను. ఫుడ్ అయితే రెడీ చేసి కిందికి పంపించేశాను. మా ఫ్రెండ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చి అన్ని అరేంజ్ చేసేసుకున్నారు అనమాట. లేదు, నా వల్ల లేట్ అయిపోయింది, సో అందరికి ప్రాబ్లం కావద్దని తొందర తొందర తింటున్నా నేను. డెడికేషన్, డెడికేషన్, హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ. నా ఫుడ్ బాగుంది అనేసి ఎవరేం తిట్టట్లేదు నన్ను ప్రస్తుతానికి. యా, అందరం ఎంజాయ్ చేసినాము. ఓకే, సో వి ఆస్క్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో, హౌ డిడ్ యు గైస్ ఫీల్? ఇట్ వాస్ రియల్లీ ఆసమ్, ది చట్నీ, ది పూరి. వి లవ్ ద చట్నీ, ఇట్స్ లైక్ హమ్ లోగ్ హర్ రోజ్ ఆనే వాలే అభి లేని. యా యా, ఇట్స్ ఐ యామ్ రెడీ టు డు సర్వ్ దెం. చలో, నైస్ నైస్. బట్ యా, ఇడ్లీ వాస్ సో అమేజింగ్. No. Yeah, I'm look, I'll rate this, I think, best. No, we like the idli, seriously, because we had this when we went to Rameshwaram. మా ఫ్రెండ్స్ ఈ పోర్టబుల్ ఐస్ బాక్స్ తీసుకొచ్చారు, వాటర్ లేదా ఫుడ్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుందని. ఇక్కడ ఇంకో కపుల్ కూడా యాడ్ అయిపోయారు. సో టోటల్ మేము వెళ్ళేది 3 couples అనమాట. ఒక కపుల్ వచ్చేసి తమిళనాడు చెన్నై వాళ్ళు, ఇంకొక కపుల్ రాజస్థాన్ నుంచి అండ్ మేము హైదరాబాద్. సో కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. ఆల్ సెట్ గైస్, రెడీ? Back seaters ready? Ready, yeah. Okay. Okay, ready. Let's go. I mean, summer really started over here as well. So, అట్లా 2 cars లో లగేజ్ అంతా పెట్టుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. వన్ అవర్ 30 minutes ఆఫ్ డ్రైవ్ తర్వాత ఒక దగ్గర బ్రేక్ తీసుకుందామని ల్యూసియో అన్న రెస్టారెంట్ దగ్గర ఆగాం. ఇక్కడ అమెరికాస్ లోకల్ మఫిన్స్ ఉన్నాయి అనమాట. సో మేమంతా టేస్ట్ చేద్దామని అందరం ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుండే అండ్ అట్లాంటిక్ సిటీకి రీచ్ అవ్వడానికి మాకు ఒక బూస్ట్ వచ్చింది. ఇక్కడ BMW స్పోర్ట్స్ కార్, కూప్ స్టైల్లో ఒక అమ్మాయి వచ్చింది అండ్ చాలా రేసింగ్ బైక్స్ కూడా ఉండే అక్కడ. సో అన్ని చూస్తూ ఎంజాయ్ చేశాం. It was so nice experiencing this local food. Very yummy. చాలా బాగుంది. అక్కడ వన్ ఆఫ్ ద ప్లేస్ దగ్గర ఆగాము. ఆగి వి హ్యాడ్ ఎ గుడ్ బ్రేక్, వాటర్ బ్రేక్. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో కొంచెం స్పెండ్ చేసి దెన్ వీఆర్ స్టార్టింగ్ అగైన్ బ్యాక్ ఇన్ అ క్రూజ్. ఇక్కడ ఇల్లు ఇగో, మా ఫ్రెండ్ ఏమో మాకు వాటర్ బాటిల్స్ హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే మేము బాటిల్స్ తెచ్చుకోలేదు. యా, వెరీ క్యూట్ హౌజెస్. సో ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటే ఫన్ చేస్తున్నారనమాట, ఫుల్ కార్ తెచ్చి మ్యూజిక్ అంతా పెట్టి. సో ఇంకా మేము అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా ప్లేసెస్ కూడా షఫుల్ చేసుకున్నాం నా ఫ్రెండ్ తో ముచ్చట్లు పెట్టుకుని ఉండొచ్చు అని. మా ప్లేస్ నుంచి 2 hours డ్రైవే కాబట్టి తొందరగా వచ్చేసాం. సో మన హోటల్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి, పార్క్ అయితే చేసేసినాము.
ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఫుల్ ఫన్ చేస్తూ ఉన్నారన్నమాట వీడియోస్ తీస్తున్నామని. అట్లాంటిక్ సిటీలో బెస్ట్ వెస్టర్న్ అన్న హోటల్లో మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో 2 rooms బుక్ చేసుకున్నాము. ఒకటేమో 2 couples ఉండేలాగా, ఇంకొకటేమో 1 couple ఉండేటట్టు. హోటల్ అయితే డీసెంట్గా ఉండే అండ్ మేము కూడా బేసిక్ థింగ్స్ మాత్రమే చూసుకున్నాము, ఎందుకంటే ట్రిప్లో ఉన్నప్పుడు బయట ఎక్కువ తిరుగుతాం అండ్ మోస్ట్లీ నైట్లో వచ్చి పడుకోవడానికి యూజ్ చేస్తాం. రాగానే అందరికి ఆకలి అవుతుంది కాబట్టి మా ఫుడ్ అన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ బుఫే. సి వి హావ్ చట్నీ, వి హావ్ ఇడ్లీ, వి హావ్ రైస్, ఇట్స్ ప్లెయిన్ రైస్ అండ్ ప్లెయిన్ అండ్ సింపుల్. We have a special palli chutney and then the best lemon rice. Thank you so much. Wow. Thank you for the explanation. Beautiful explanation. Warm Sunday. I finished my puri also. Very hungry. కాజల్ క్యా హువా, ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం అందరం. వి ఆర్ గోయింగ్ టు ద అట్లాంటిక్ బోర్డ్ వాక్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లోర్. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరాం. ఇది మా హోటల్ అన్నమాట, దగ్గరలోనే బోర్డ్ వాక్ ఉంటుంది. సో సిటీ అంతా చూస్తూ ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లాంటిక్ సిటీ బోర్డ్ వాక్ ని స్టీల్ పైర్ అంటారు, ఎందుకంటే ఇది షోర్ మధ్యలో నుంచి బిల్డ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇది టోటల్ 300 meters లాంగ్ ఉండే. సో ఎంటర్ అవ్వంగానే ఆ బిల్డింగ్ అట్లా పడిపోతూ ఉన్నట్టు డిజైన్ చేశారు అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. వైబ్స్ మాత్రం అసలు చాలా క్రేజీగా ఉండే, మ్యూజిక్ అంతా ప్లే అవుతుంది అండ్ జనాలు చాలా మంది ఉన్నారు. అండ్ దారిలో అంతా లోకల్ షాప్స్ ఉండే, ఇంకా కొన్ని బస్సెస్ లాంటివి ఉన్నాయి, దాన్ని ట్రాంప్ సర్వీసెస్ అంటారు. అండ్ మనుషులు కూడా పుష్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు ప్యాసింజర్స్ ని. అది ఒక 1 way $3 అట్లా ఉంటాయంట. దారిలో కొన్ని స్టోర్స్ 99 cents కి ఏదన్నా కొనొచ్చు అని ఉంది, అంటే $1 అనమాట. అది మనం రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 83 rupees. ఈ బోర్డ్ వాక్ అన్నది హైట్ లో ఉంది కాబట్టి బీచ్ కి వెళ్ళడానికి ఒక దారి ఇచ్చారనమాట. మేము బోర్డ్ వాక్ ఇంకా కంప్లీట్ చేయలేదు, కానీ ఎండ్ కి అమ్యూజ్మెంట్ రైడ్స్, స్వింగ్ అండ్ 3rd largest వీల్ అవన్నీ ఉన్నాయన్నమాట. కానీ మేమైతే ఇక్కడ బీచ్ కి వచ్చేసినాము, ఎందుకంటే చాలా స్మోకీ ఫాగీ లాగా ఉందన్నమాట స్కై అంతా. సో అందుకు అటువైపు తర్వాత వెళ్దాము, ఫస్ట్ బీచ్ చూసుకొని ఇంకా అటు వెళ్దాం అనుకున్నాము. ఈ ఫాగ్ అన్నది మెల్లిమెల్లిగా క్లియర్ అయింది, కానీ అప్పటి వరకు మేము బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం, ఫొటోస్ దిగాము, ఫ్రెండ్స్ తో ఫుల్ ఫన్ ఉండే, ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాం. అండ్ మా గ్రూప్ లో కూడా ఒక అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండ్ అది మాకు ఒక ప్లస్ అయింది. బీచ్ దగ్గర మా ఫ్రెండ్ తెచ్చిన పిక్నిక్ బ్లాంకెట్ వేసుకొని కొంతసేపు చిల్ అయ్యాం. ట్రెక్కింగ్ క్యాంపింగ్ చేసే వాళ్ళకి పిక్నిక్ బ్లాంకెట్స్, ఐస్ బాక్స్, టెంట్ లేదా బీచ్ అంబ్రెలాస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ మా ఫ్రెండ్స్ చేసిన ఈ సెటప్ మాత్రం సూపర్. మేము కూర్చున్న దగ్గర నుంచి వ్యూ మాత్రం చాలా బాగుండే, రిసార్ట్స్, హార్డ్ రాక్, అమ్యూజ్మెంట్ రైడ్స్, 3rd largest అబ్జర్వేషన్ వీల్ కూడా కనిపిస్తుంది. Having a good time. ఇందాక బీచ్ లోకి వెళ్ళాము. How was your experience? Atlantic City is super. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. బీచ్ అయితే చాలా బాగుండే, మా పిక్చర్స్ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ తో అంతా. We really had good fun. Yeah. ఇక్కడ హార్డ్ రాక్ కేఫ్, చాలా హోటల్స్ ఉన్నాయి, క్యాసినోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాక్ చేస్తున్నాం ఇక్కడ బోర్డ్ వాక్ లో. ఇప్పుడు అది ఎక్కిపిస్తారంట, నాకు భయం వేస్తుంది. ఏం కాదు, జాయింట్ వీల్ టైప్, చాలా హైట్ లో ఉంది అండ్ ఇట్స్ క్లోజ్, సో యూ కెన్ సీ ద హోల్ వ్యూ ఫైనల్లీ. ఓ
మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫైనల్ గా. కప్పులు వెనకకు ఒక కప్పులు అభి అండ్ కార్తీక్. ముందుకు ఇంకో కప్పులు ఉన్నారు. అమ్యూస్మెంట్ పార్క్ కి ఇది ఎంట్రన్స్ అండ్ చాలా షాప్స్, స్టోర్స్, టాయ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో నాకు జనరల్ గా అమ్యూస్మెంట్ రైడ్స్ అంటే చాలా భయం, అసలు వెళ్ళాలంటే చాలా హెసిటేట్ అవుతాను. కానీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినందుకు అండ్ అక్కడ కొంచెం సేపు అబ్జర్వ్ చేస్తే చాలా స్లోగా వెళ్తుంది అనమాట, ఆ ధైర్యంతో నేను కూడా ఇంకా ప్రొసీడ్ అయిపోయాను. మాత్రం స్లోగా వెళ్తే ఓకే అనుకున్నాము, కానీ సీ వైపు చూస్తే మాత్రం చాలా భయం వేసింది. అండ్ కొంతసేపటికి అది ఎగ్జాక్ట్ టాప్ దగ్గరకు వచ్చేసరికి ఆపేశారు అనమాట కొంతసేపు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఫన్ అండ్ సేఫ్ గా ఉండే, చాలా సేఫ్ గా తీసుకొచ్చారు వాళ్ళు. సో అట్లాంటిక్ సిటీ బోర్డ్ వాక్ దగ్గర హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయి, హెలికాప్టర్ టూర్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మాత్రం అవి కాస్ట్లీ ఉంటాయి అన్నమాట, అంటే ఒక $75 to $150, దానికన్నా ఎక్కువ కూడా ఉంటుంది ఎందుకంటే మినిట్స్ అవన్నీ చూస్తారు. అండ్ కొన్ని కొన్ని రైడ్స్ అయితే చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా వస్తున్నారు. సో అది అయితే అప్రిషియేట్ చేయాలి. My feeling was, I was freezed actually, but ఏమి భయంగా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఒకటి ఏంటంటే చెవులు కొంచెము పెయిన్ అయింది ఎందుకంటే చాలా హైట్స్ కి వెళ్ళినాం కాబట్టి, బట్ ఇట్ వాస్ ఆల్ ఫైన్. ఇట్ వాస్ గుడ్ వ్యూ, చాలా బాగుంది, చాలా సొఫిస్టికేటెడ్ గా, సేఫ్టీ గా ఉంది, ఎయిర్ ఏం లేదు, హీటర్స్ ఉన్నాయి లోపల, సీటింగ్ ఉంది, క్లోజ్డ్ ఉంది, గ్లాస్ ఉంది. అట్లాంటిక్ సిటీ నైట్ వ్యూ చూడాలి. అండ్ ఈ బోర్డ్ వాక్ పైన అసలు ఈ వీల్ కి వచ్చే లైట్స్, మల్టిపుల్ లైట్స్ వల్లనే అసలు అక్కడికంతా కలర్ చేసింది కంప్లీట్ గా. ఈ వీల్ కి ఒకటే కాదు, కంప్లీట్ వేరే వేరే గేమ్స్ కి, రైడ్స్ కి అన్నిటికీ కూడా మల్టిపుల్ లైట్స్ తోటి చాలా అట్రాక్టివ్ గా కనిపించింది ఆ ప్లేస్ మొత్తము. సో అట్లా మేము అమ్యూస్మెంట్ పార్క్ అండ్ బోర్డ్ వాక్ కంప్లీట్ గా ఎంజాయ్ చేసాం. అండ్ ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం స్నాక్ లాగా ఏదన్నా తిందాం అనేసి ఇక్కడికి వచ్చాం అనమాట, ఒక రెస్టారెంట్ కి, హోమ్ స్లైస్ అని. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా నచ్చింది మాకు. యాక్చువల్ గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడ తిందాం అనేసి, ఎందుకంటే క్రౌడ్ లైన్ లో నిల్చున్నారనమాట, చాలా మంది ఇక్కడ తీసుకుంటున్నారు. మేము రైడ్స్కి వెళ్ళేటప్పుడు మేము లైన్ చూసాము. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ కస్టమర్స్కి అయితే వాళ్ళకి సర్వ్ చేయడానికి కూడా టైం లేదు, అంత బిజీ ఉన్నారు వాళ్ళు. అండ్ ఎస్పెషలీ పిజ్జాస్కి వచ్చేసరికి మాత్రం అసలు నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట, అంత బాగుండే. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. Oh, this is normal.
ఎవ్రీ సాటర్డే అట్లాంటిక్ సిటీలో ఫైర్ వర్క్స్ అవుతూ ఉంటాయి అండ్ అది వేరే దిక్కున ఉండే అన్నమాట. సో మేము ఇమీడియట్ గా క్యాప్చర్ చేసాం ఆ మూమెంట్స్ ని. హార్డ్ రాక్ క్యాసినో ఒక డిఫరెంట్ వరల్డ్ అనిపించింది. హౌస్ ఫుల్ ఉండే అండ్ చాలా లైవ్లీ అట్మాస్ఫియర్ యాక్చువల్గా. సో టేబుల్ క్యాసినో గేమ్స్ దగ్గర మాత్రం ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఏమీ అలౌడ్ లేదు. దట్ ఈస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లేయర్స్ సేఫ్టీ అండ్ ప్రైవసీ అనమాట. ఇది ఒక సెపరేట్ బార్ కౌంటర్, చాలా యునిక్గా ఉండే. క్రౌడ్ అంతా ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి మరీ మ్యాచ్ చూస్తూ ఉన్నారు అండ్ ఆల్సో పార్టీ చేసుకుంటున్నారు. సో ఆ అట్మాస్ఫియర్ అసలు డిఫరెంట్ లెవెల్ అసలుకి. సో మాకు అప్పటికే లేట్ అయిపోతుంది, 12 అయిపోయింది అనేసి ఇంకా మేము హార్డ్ రాక్ నుంచి బయటకు వచ్చేసినాము. అండ్ దెన్ ఫుడ్ కూడా మేము కంప్లీట్గా డిన్నర్ చేయలేదు కాబట్టి సేమ్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదన్నా ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళినాక తిని పడుకుందామని అనుకున్నాము. ఈ రెస్టారెంట్ అయితే 2 వరకు ఉంది కాబట్టి మేము సేమ్ రెస్టారెంట్ కి రాగలిగాము. ఫుడ్ తీసుకొని వెళ్తుంటే రూమ్ కి ఇంకా వీళ్ళని చూసాం అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు సింగింగ్ అంతా. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి వచ్చి ఇంకా తినేసి పడుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సేమ్ హోటల్లో కింది ఫ్లోర్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. Checking out. Done for one day. So finally done with first day. Yes. Atlantic City lo chala baa jarigindi. How was your experience? It was really nice. And second day ki memo Cape May kelthunnamo. Ikkadaithe baaga enjoy chesam, baaga tired kuda ayinamo. Avun ma friends tho chala manasu tiri inka Atlantic City ikkada beaches, ikkada hotels, casinos chala baagundi. Must visit place, chala happening place. మంచిగా ఉండే. హోటల్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినారు, నైట్ స్లీప్ వాజ్ గుడ్. సో ఇంకా నిన్న మొత్తం నిన్న మార్నింగ్ ట్రావెల్ చేసినాం కదా, ఆఫ్టర్నూన్ రీచ్ అయినాం అట్లాంటిక్ సిటీకి. ఈవినింగ్ అట్లాంటిక్ సిటీ మొత్తం చూసినాము, రాత్రి స్టే చేసినాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం. ఒక్క రోజు కోసమే ఈ హోటల్ బుక్ చేసుకున్నాము. కేప్ మే లో అక్కడ కూడా బుకింగ్ అయిపోయింది. ఇవాళ రేపు కేప్ మే, అది కూడా సేమ్ హోటల్. ఓకే, హోటల్ 2 రూమ్స్ బుక్ చేసినాము ఫ్రెండ్స్ తో పాటు, 3 కపుల్స్. సో యా, ఇప్పుడు బయలుదేరుతున్నాం కేప్ మేకి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి అవుట్లెట్ మాల్స్ కి వెళ్తున్నాము. అవుట్లెట్ మాల్స్ కి వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకుని అంటే చూసి ఎట్లుంటుందో
దెన్ వీఆర్ గోయింగ్ టు కేప్ మే. కేప్ మే కూడా సేమ్ అట్లాంటిక్ సిటీ లానే, ఇట్స్ లైక్ అ బీచ్ సైడ్ సిటీ, చాలా బాగుంటుంది. నాకైతే వేగస్ ఫీలింగ్ వచ్చింది నైట్ లైఫ్ ఇక్కడ చూసినప్పుడు నిన్న, చాలా బాగా అనిపించింది. సో హోటల్ వెకెట్ చేసి ఏ వస్తువులు కూడా మర్చిపోకుండా అన్ని తీసుకొచ్చి మేము కార్లో డంప్ చేస్తున్నాము. షాపింగ్ అవుట్లెట్స్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా కేప్ మేకి వెళ్ళాలి కాబట్టి ఇంకా వస్తువులు ఏవి కూడా మేము యూజ్ చేయొద్దు కదా, అందుకనేసి లగేజ్ అంతా ప్రాపర్గా కార్లో ఫిట్ చేసేసి ఇంకా డైరెక్ట్గా కేప్ మే దగ్గరనే మా లగేజ్ తీసుకునేలాగా పెట్టుకున్నాము. ఇక్కడ పార్క్ చేసేసి అవుట్లెట్స్కి వెళ్తున్నాం. All the brands over here, this is Guess, H&M. You have each and every brand side by side. అవుట్లెట్స్ లో షాపింగ్ మాత్రం థరోగా ఎంజాయ్ చేసినాం మేమంతా, ఎందుకంటే చాలా రిలాక్స్డ్ గా హాయిగా అట్లా నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఫ్రెండ్స్ తో. అమెరికన్ ఈగల్ ఇస్ ది ఫస్ట్ షాప్, ఐ మీన్ ఫస్ట్ అవుట్లెట్ దట్ వి ఆర్ గోయింగ్, రైట్? సో ఇక్కడ ఇట్లా సేల్ అని చెప్పి రెడ్ లో రాస్తుంటారు ప్రతి దగ్గర, ప్రతి బ్రాండ్ అంటే ప్రతి ఐటమ్ కి ఇట్లా సేల్ సేల్స్ అనేది తక్కువలో ఉంటది. అదే మనం అమెరికన్ ఈగల్ మన న్యూ పోర్ట్ దగ్గర వెళ్ళినాం అనుకో, ఇట్లా ఉండదు, ఇట్లా ఉండదు. అంటే ఇది అవుట్లెట్ కాబట్టి ఇక్కడ ఉంది అంతే కదా. అక్కడ $20 ఉంటే ఇక్కడ $10 ఉంటుంది. అవుట్లెట్స్ లో చాలా మంది షాప్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, ఎంత దూరం ఉన్నా ట్రావెల్ చేసి మరీ షాప్ చేయాలనుకుంటారు. మేమైతే ట్రిప్ వల్ల అవుట్లెట్స్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా ఈ ఆపర్చునిటీని ఎట్లయినా లూజ్ చేసుకోవద్దనేసి వచ్చి షాపింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ షాప్ చేస్తే ప్రాఫిట్ ఏంటి అంటే మార్కెట్ లో ఉన్న టాప్ బ్రాండ్స్ దాదాపు 50% డిస్కౌంట్ లో వస్తుంది. అండ్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళి మన ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే కూడా కొంచెం డిస్కౌంట్స్ ఇంకా ఇస్తారనమాట. అండ్ స్టాక్ వైజ్ చూసుకుంటే చాలా లార్జర్ ఎండ్ లో ఉంది. అండ్ క్వాలిటీ అయితే చెప్పనక్కర్లేదు, ఎందుకంటే బ్రాండెడ్ క్లోత్స్ కాబట్టి. ఆ రోజు యాక్చువల్గా అయితే వెదర్ చాలా బాగుండే, బట్ ఓవర్ హీట్ కూడా అనిపించింది మాకు. ఇంకా షాప్ చేస్తూ ఉంటే కొంచెం అలసిపోయాం కూడా, సో అందుకనేసి మేము కొంచెం స్మూదీస్ అట్లా ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. This is coconut, banana chocolate and this is డిఫరెంట్ స్టోర్స్ కి తిరుగుతూ ఉన్నాం. అండ్ ఫుట్వేర్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో అవుట్లెట్స్ లో కూడా మనము చూసుకోవాలి అది ఎట్లుంది ఏంటి, ఏం బ్రాండ్, అండ్ మనకి డిస్కౌంట్ లో వస్తుందా లేదా, అండ్ వస్తే ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని. మాకైతే ఇక్కడ అంత నచ్చలేదు కాబట్టి వేరే స్టోర్కి వెళ్ళిపోయాము. సిటీలో ఉన్న స్టోర్స్ కన్నా అవుట్లెట్స్ లో సేమ్ బ్రాండ్ స్టోర్స్ కంపేర్ చేసుకుంటే 70% ఆఫ్ వరకు వస్తుంది అవుట్లెట్స్ లో. అండ్ వేరే ఎవరైనా కానీ ఇక్కడ షాప్ చేయాలనుకుంటే సిటీ నుంచి ట్రావెల్ చేసుకుంటూ రావాలి, అది 1.5 hours అట్లా పడుతుంది. అండ్ అది వర్త్ కూడా అనిపిస్తుంది డిస్కౌంట్స్ చూస్తే. న్యూజెర్సీలో ఎన్నో అవుట్లెట్స్ ఉన్నాయి, కానీ అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో ఉన్న టాంజర్ అవుట్లెట్స్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ కానీ షాపింగ్ కానీ లేదా స్టోర్స్ కానీ చాలా హ్యూజ్ అండ్ వెరీ బిగ్ బ్రాండ్స్ యాక్చువల్గా. సో అందుకనేసి ఇది చాలా ఫేమస్ అండ్ అందరు ప్రిఫర్ కూడా చేస్తారు ఇక్కడికి వచ్చి షాప్ చేయడానికి.
ఎలా ఉంది ఇక్కడ? అంటే ఇక్కడే ఉండిపోవాలి, ఎలా ఉన్నాయి డీల్స్? అమ్మాయిలు అంటే షాపింగ్, డీల్స్ ఎలా ఉన్నాయి? డీల్స్ చాలా బాగుంది. దిస్ ఇస్ ఫార్ ఎవర్ 21 అండ్ ఏంటి కంప్లీట్ షోరూమ్ 50% ఆఫ్, సో చాలా బాగుంది, గ్రేట్ ఉంది, వెరీ నైస్. గ్లాసెస్ అయితే నాకు చాలా నచ్చింది, ఐ జస్ట్ షో యూ. తీసుకుందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ నా దగ్గర బ్రౌన్ షేడ్ ఉంది, కానీ దిస్ ఇస్ లైక్ ఈ గోల్డెన్ ఇది లేదు. సో షాపింగ్ అయిపోయిన వెంటనే ఇంకా మెక్డానల్డ్స్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినేసి ఇంకా కేప్ మేకి ఇమీడియట్ గా మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. సో డన్ విత్ అట్లాంటిక్ సిటీ. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, అవుట్లెట్స్ అన్ని. సో గైస్ రెడీ టు గో టు కేప్ మే? ఓకే డన్, నెక్స్ట్ కేప్ మేలో కలుద్దాం. Yes, bye. మా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రిప్ మీరు నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై బై.